హలో ఎవరి వన్ ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అండ్ క్యాలెండర్స్ చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ ఫోర్ నుండి సెవెన్ వరకు డిస్కస్ చేస్తాం క్వశ్చన్ నెంబర్ ఫోర్ హౌ మెనీ డేస్ వర్ దేర్ ఫ్రమ్ ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వెల్వ్ టు లెవెన్త్ మే టూ థౌజండ్ ట్వెల్వ్ ఇంక్లూడింగ్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి లెవెన్త్ మే టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి బోత్ డేట్స్ ఇంక్లూడ్ చేస్తే అంటే ఎయిటీన్త్ జనవరి యాజ్ వెల్ యాజ్ లెవెన్త్ మే ఈ రెండింటిని కూడా మనం కౌంట్ చేయాలి ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ డేస్ని కౌంట్ చేద్దాం జనవరి నుండి మే వరకు కాబట్టి మనం మంత్స్ రాసుకుందాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అండ్ మే జాన్యువరి ఎయిటీన్త్ నుంచి మనం కౌంట్ చేయాలి కాబట్టి జాన్యువరిలో మొత్తం థర్టీ వన్ డేస్ ఉంటాయి మనం జాన్యువరి ఎయిటీన్త్ నుంచి కౌంట్ చేయాలి కాబట్టి జాన్యువరిలో ఫస్ట్ సెవెంటీన్ డేస్ని మనం కౌంట్ చేయం సో థర్టీ వన్ నుంచి సెవెంటీన్ మైనస్ చేస్తే ఫోర్టీన్ వస్తుంది ఫిబ్రవరి మంత్ ఫిబ్రవరి మంత్ చూసుకునేటప్పుడు ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ కాదో చూడాలి టూ థౌసండ్ ట్వెల్వ్ లీప్ ఇయర్ అవుతుంది ఎందుకంటే ఫోర్త్ డివైడ్ అవుతుంది కాబట్టి సో టూ థౌసండ్ ట్వెల్వ్ లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి మంత్లో ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి మార్చిలో థర్టీ వన్ డేస్ ఏప్రిల్లో థర్టీ డేస్ మేలో లెవెన్త్ వరకు కౌంట్ చేయాలి కాబట్టి లెవెన్ డేస్ ఇప్పుడు అన్నింటినీ యాడ్ చేస్తే ఫోర్టీన్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ థర్టీ వన్ ప్లస్ థర్టీ ప్లస్ లెవెన్ ఇవన్నీ యాడ్ చేస్తే వన్ ఫిఫ్టీన్ వస్తుంది సో ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి లెవెన్త్ మే టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు మొత్తం వన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం హౌ మెనీ డేస్ వర్ దేర్ బిట్వీన్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెన్ అండ్ ట్వెల్త్ మార్చ్ టూ థౌజండ్ ఎయిట్ ఎక్స్క్లూడ్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ ఈ ప్రాబ్లంలో బిట్వీన్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెన్ అండ్ ట్వెల్త్ మార్చ్ టూ థౌజండ్ ఎయిట్ అన్నాడంటే బిట్వీన్ అండ్ ఇస్తే కనుక మనం టూ డేట్స్ని కౌంట్ చేయకూడదు అంటే క్వశ్చన్లో కూడా చెప్పారు ఎక్స్క్లూడ్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ సో ఇప్పుడు మనం సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ కౌంట్ చేయకూడదు అంటే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయాలి అండ్ ట్వెల్త్ మార్చిలో తీసుకోకూడదు కాబట్టి లెవెన్త్ మార్చ్ వరకు మనం కౌంట్ చేయాలి ఇప్పుడు మనం మంత్స్ రాసుకుందాం సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెన్లో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిట్లో జన్వరి ఫిబ్రవరి అండ్ మార్చ్ సెప్టెంబర్లో మనం ట్వంటీ థర్డ్ నుంచి డేస్ను కౌంట్ చేయాలి కాబట్టి సెప్టెంబర్ మొత్తం థర్టీ డేస్లో ట్వంటీ టూ డేస్ తీసేయాలి ఇంకా ఎయిటీ డేస్ ఉంటాయి అక్టోబర్లో థర్టీ వన్ డేస్ నవంబర్లో థర్టీ డేస్ డిసెంబర్లో థర్టీ వన్ డేస్ ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ జాన్వరిలో థర్టీ వన్ డేస్ ఫిబ్రవరి మంత్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ లీప్ ఇయరో కాదో చూడాలి టూ థౌజండ్ ఎయిట్ లీప్ ఇయర్ అవుతుంది ఎందుకంటే ఫోర్త్ డివైడ్ అవుతుంది కాబట్టి సో ఫిబ్రవరి టూ థౌజండ్ ఎయిట్లో ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి కాబట్టి మార్చిలో మనం లెవెన్త్ వరకే కాన్ చేయాలి కాబట్టి మార్చిలో లెవెన్ డేస్ ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కావాలంటే ఎయిట్ ప్లస్ థర్టీ వన్ ప్లస్ థర్టీ ప్లస్ థర్టీ వన్ ప్లస్ థర్టీ వన్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ లెవెన్ సో టోటల్ చేస్తే మనకి వన్ సెవెంటీ వన్ వస్తుంది సో ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెన్ అండ్ ట్వెల్త్ మార్చ్ టూ థౌజండ్ ఎయిట్ ఈ టూ డేట్స్ మధ్య ఎన్ని డేస్ ఉంటాయి అంటే కనుక వన్ సెవెంటీ వన్ డేస్ ఉంటాయి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం హౌ మెనీ డేస్ వర్ దేర్ ఫ్రమ్ సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ బోత్ డేస్ ఇన్క్లూజివ్ సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ఎయిటీన్ నుండి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఇచ్చిన టూ డేట్స్తో కలిపి టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి అనేది క్వశ్చన్ ఇప్పుడు మనం మే నుండి అక్టోబర్ వరకు ఉన్న మంత్స్ అన్నీ రాసుకుందాం మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మే మంత్లో మనకి సెవెంటీన్త్ నుంచి డేస్ని కౌంట్ చేయాలి అంటే మేలో థర్టీ వన్ డేస్ ఉంటాయి సెవెంటీన్త్ నుంచి కౌంట్ చేయాలంటే ఫస్ట్ సిక్స్టీన్ డేస్ని మైనస్ చేయాలి థర్టీ వన్ మైనస్ సిక్స్టీన్ అంటే ఫిఫ్టీన్ వస్తుంది జూన్లో థర్టీ డేస్ జూలైలో థర్టీ వన్ డేస్ ఆగస్ట్లో థర్టీ వన్ డేస్ సెప్టెంబర్లో థర్టీ డేస్ అక్టోబర్లో ట్వంటీ ఫిఫ్త్ వరకు కౌంట్ చేయాలి కాబట్టి అక్టోబర్లో ట్వంటీ ఫైవ్ డేస్ ఇప్పుడు ఈ డేస్ అన్నింటినీ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ప్లస్ థర్టీ ప్లస్ థర్టీ వన్ ప్లస్ థర్టీ వన్ ప్లస్ థర్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ మనకి వన్ సిక్స్టీ టూ వస్తుంది సో సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ఎయిటీన్ నుండి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు టూ డేస్ని కూడా తీసుకుంటే వన్ సిక్స్టీ టూ డేస్ వస్తాయి సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఎన్ ఎంప్లాయీ ఇన్ ఎన్ ఆఫీస్ వర్స్ ఆన్ లీవ్ ఫ్రమ్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ సెవెంటీన్ టు నవంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫర్ హౌ మెనీ డేస్ వాజ్ హీ ఆన్ లీవ్ ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు లీవ్లో ఉన్నాడు అయితే అతను ఎన్ని రోజులు లీవ్లో ఉన్నాడు అనేది క్వశ్చన్ ఇక్కడ ఫ్రమ్ టూ ఇచ్చారు కాబట్టి ఆ ఎంప్లాయీ ట్వంటీ థర్డ్ ఆగస్టు అండ్ ఫిఫ్టీన్త్ నవంబర్ నాడు కూడా లీవ్లో ఉన్నాడని చెప్పి మనం తీసుకుంటాం ఇప్పుడు మనం మంత్స్ రాసుకుంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అండ్ నవంబర్ ఆగస్ట్లో అతను ట్వంటీ థర్డ్ నుండి లీవ్లో ఉన్నాడు అంటే అతను ఆగస్ట్లో ఫస్ట్ ట్వంటీ టూ డేస్ ఆఫీస్కి వచ్చారు సో ఆగస్ట్లో టోటల్ థర్టీ వన్ డేస్లో అతను ఫస్ట్ ట్వంటీ టూ డేస్ లీవ్లో లేరు సో థర్టీ వన్ డేస్ నుండి ట్వంటీ టూ డేస్ను మైనస్ చే నైన్ డేస్ సో ఆగస్ట్ మంత్లో ఆ ఎంప్లాయీ నైన్ డేస్ లీవ్లో ఉన్నారు సెప్టెంబర్ మంత్ అంతా లీవ్లో ఉన్నారు సో థర్టీ డేస్ అక్టోబర్లో థర్టీ వన్ డేస్ ఉంటాయి అక్టోబర్ మంత్ అంతా లీవ్లో ఉన్నారు నవంబర్లో ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే లీవ్లో ఉన్నారు సో నవంబర్లో ఆయన లీవ్లో ఉన్నది ఫిఫ్టీన్ డేస్ సో మొత్తం లీవ్లో ఎన్ని రోజులు ఉన్నారంటే ఆగస్టులో నైన్ డేస్ సెప్టెంబర్లో థర్టీ డేస్ అక్టోబర్లో థర్టీ వన్ డేస్ అండ్ నవంబర్లో ఫిఫ్టీన్ డేస్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎయిటీ ఫైవ్ వస్తుంది సో ఆ ఎంప్లాయీ టోటల్గా ఎయిటీ ఫైవ్ డేస్ లీవ్లో ఉన్నారు సో ఆన్సర్ ఎయిటీ ఫైవ్ అవుతుంది ఆప్షన్ బిలో ఎయిటీ ఫైవ్ ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ